చెందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన తర్ర లక్ష్మణికి రెండు పాడి గేదెలు విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందాయి. వీటి ధర 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. లింగంపేటలో పలుమార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా సమస్యను పట్టించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. 1987లో వేసిన కరెంటు స్తంభాలు ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో పొలంలో కరెంటు స్తంభాలు కిందికి వంగి ఉండడంతో ప్రమాదకరంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పాత కరెంటు స్తంభాల స్థానంలో నూతన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. 2 ఆవులు మృతి చెందడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ అధికారులకు, కరెంటు అధికారులకు ఎన్నోసార్లు పరుమాళ్ళు ఫిర్యాదు ఇచ్చినా కానీ పట్టించుకున్న పాపన పోయింది. దీని నిర్లక్ష్యం వలనే ఇవాళ 2 లక్షలు విలువ కలిగిన ఆవులు మృతి చెందడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ఆవు కూడా ప్రెగ్నెంట్, ఇప్పుడు 10 రోజులలో ఈనే ఆవు కూడా మృతి చెందడం చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకొని దీనికి నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చాలా ప్రొద్దున పక్క చేనులో కట్టేసి పోయిన 2 ఆవులు మూగజీవాలు కరెంటు స్తంభం కూలి అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా రోజులు ఉండేది. పోల్ రిప్లేస్మెంట్ అయ్యకపోవడం వలన, అధికారుల నిర్లక్ష్యం వల్లనే 2 మూగజీవాలు చనిపోవడం జరిగింది. దీనికి 2 ఆవులకు 2 లక్షల వర్తు ఉంది. ఈయన 2 మూగజీవాలతో ఆవులతో జీవనం కొనసాగిస్తున్నాడు. అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన వర్తు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము.